భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికల్లో విజయం సాధించడంతో నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక నూతన బస్ స్టాండ్ సమీపంలో మండల బీజేపీ నాయకులు బాణాసంచాలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించడం దేశానికి గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, చంద్రశేఖర్, కిషన్, మురళి, పోచయ్య, సందీప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బ్రహ్మాండమైన మెజార్టీతో ద్రౌపది ముర్ము గారు ఎన్నుకోబడ్డారు. ఈ ద్రౌపది ముర్ము గారిని మన బీజేపీ తరఫున ఎన్డీఏ తరఫున బలపరిచారు. ఎన్డీఏ నమ్మి అలాగే ద్రౌపది ముర్ము గారిని నమ్మి ఈరోజు భారీ మెజార్టీతో మరియు క్రాస్ ఓటింగ్ అంటే వేరే పార్టీల వాళ్ళకు నచ్చి ఎస్టీ అభ్యర్థిని గిరిజన ఆదివాసీ అభ్యర్థిని ఇలా ఎన్నుకోవడం జరిగింది. ఇది బీజేపీ నుండి ఒక అదిగా అందరికీ అన్ని వర్గాల వారికి దళితులకు ఎస్టీలకు ప్రతి ఒక్కరికి కూడా ఇలా బీజేపీకి అవకాశాలు వస్తున్నాయి. బీజేపీ అనేది ఒక్కరి పార్టీ కాదు, ప్రతి ఒక్కరు సంబంధించిన పార్టీ. ఇది ఒక కుటుంబ పార్టీ కాదు, ఇది అందరికి సంబంధించిన పార్టీ.